పొంగిన అలగనూరు రిజర్వాయర్ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రైతు ప్రతినిధుల బృందం మంగళవారం పొంగిన అలగనూరు రిజర్వాయర్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా బొజ్జ దశరథరామరెడ్డి మాట్లాడుతూ అలగనూరు రిజర్వాయర్ మట్టి కట్టలు పాడుబడిన కోటగోడలుగా రిజర్వాయర్ లోపల పంట భూములుగా పశువుల మంద ఆవాసంగా రిజర్వాయర్ గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం నిర్లక్ష్యం అలగనూరు రిజర్వాయర్ శిథలావస్థకు చేరుకుంటుందన్నారు సాంకేతిక నిపుణులతో కుంగిన రిజర్వాయర్ పనులు స్పష్టమైన సాంకేతిక వెంటనే ఆయన డిమాండ్ చేశారు సీమలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించి ఆయా ప్రాజెక్టుల్లో నెలకొన్న లోపాలను ప్రభుత్వ నిర్లక్ష్యానికి సీమ ప్రజలకు తెలపడంలో భాగంగా సాగునీటి ప్రాజెక్టుల సందేశం కార్యక్రమం చేపట్టినట్లు ఆయన ప్రకటించారు నిరసన కార్యక్రమంలో ఏరువా రామచంద్రారెడ్డి యాగంటి బసవేశ్వర తదితరులు పాల్గొన్నారు లేదా కార్మికులు కావచ్చు ప్రతి ఒక్కరికి లేదా కళాశాలలకు కూడా నీరు కావాల్సిన అవసరం ఉందంటే ఇది ఒక రైతు సమస్యనే కాదు అందరి సమస్యగా గుర్తించేసి దీని మీద ఒత్తిడి పెంచే కార్యక్రమానికి రావాలి ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో అలగునూరు రిజర్వాయి సందర్శన సందర్శన అనే కార్యక్రమాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి చేపట్టింది ఎందుకంటే మన అంశాలను ఎవరు పట్టించుకోవడం లేదు ఒకటి అమరావతి విశాఖపట్నం చర్చ జరుగుతున్న సందర్భంలో మేధావులు ఒకవైపు పాటు ఒకవైపు ఇటు న్యాయవాదులు ఒకవైపు అటు ఇటు చేసుకుంటున్న సందర్భంలో రాయలసీమ అంశాలన్నీ మెరుగుపడుతున్న మరుగున పడుతున్న సందర్భంలో ప్రజానికం మేల్కొనాలి అన్న ఉద్దేశంతో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో శ్రీభాగ్ ఉడంబడికంటూ మోసం చేస్తున్న ప్రత్యేక పరిస్థితుల్లో రాయలసీమ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని వివరించడానికి మొదలుపెట్టిన మొట్టమొదటి కార్యక్రమం అలగొన్నరు రిజర్వాయర్ కార్యక్రమం ఇది ఇంతటితో ఆగిపోవడం లేదు వచ్చే నెల కాలంలో ఆరు నెలల ఏడు నెలల కాలంలో అనేక ప్రాజెక్టుల యొక్క సందర్శన కార్యక్రమం చేసుకుంటూ రాయలసీమలో చట్టబద్దమైన ఉన్న ప్రాజెక్టులు కూడా నిర్వీర్యమైపోయి నీరు లేకుండా ఏ విధంగా బాధపడుతున్నది సమాజం మీద ఉంచడానికి ఈ విషయాలు మాట్లాడని రాజకీయ పార్టీలను మేధావులను ఎండగట్టడానికి వాళ్ళని ప్రశ్నించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నాం దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రజలు అర్థం చేసుకోవాలి రాయలసీమ జరుగుతున్న అన్యా అని చెప్పి కోరడానికి వచ్చాం బట్ ఈ సందర్భంలో చివరిగా ఒక మా ఒక విషయం అయితే తెలుసుకోవాలి రెండు వేల టీఎంసీల నీరు ఈరోజు శ్రీశైలం రిజర్వాయర్ చేరింది అందులో ఆరు వందల టీఎంసీలు కేవలం తుంగభద్రా నది నుండి ఈరోజు శ్రీశలం చేరింది ఆరు టీమ్స్ల నీరు మన హంద్రీ నది నుండి చేరాయి ఎన్ని నీళ్లు జరిగిన సందర్భంలో మూడు టీమ్స్లు నిలబెట్టుకోలేని పరిస్థితి ఇక్కడ ఉంది అన్ని ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉన్న సందర్భంలో రాయలసీమ ప్రజానికి అంతా ఒకటే గుర్తుపెట్టుకోవాలి కృష్ణా తుంగభద్రా నీళ్ళన్నీ సముద్రం పాలవుతున్నాయి రాయలసీమ రైతాంగం రాయలసీమ ప్రజలంతా కూడా కరువు పాలవుతున్నారు దీనికి కారణం మనం అవే అవేర్నెస్ లేకపోవడం మనకు అవగాహన లేకపోవడమే అవగాహన సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి చేసే అవగాహనతో కొంచెం చైతన్యవంతమై రాజకీయ నాయకులను రాజకీయ పార్టీలను అధికారులు